అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమ్యగాయత్రి, కన్సల్టెంట్ హోమియోఫిజిషియన్, సత్యసాయి హోమియోపతి క్లినిక్. ఈరోజున మనము పీసీఓడి సమస్య గురించి, హోమియోపతి ట్రీట్మెంట్, హోమియోపతి అప్రోచ్ టువర్డ్స్ పీసీఓడి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, పీసీఓడి అంటే ఏంటి, అది ఎవరికి వస్తుంది, ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి, హోమియోపతి విధానం ద్వారా ఎలా మనకి పీసీఓడి సమస్య నుంచి ఎలా బయటపడగలము అనే టాపిక్ మీద ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈరోజు ఈ ప్రజెంట్ కాలంలో చూసుకుంటే ప్రతి 10 మందిలో కనీసం 2 మెన్సెస్ అనేది డిలే అవుతుంది. ప్రతి నెలసరి ఋతుక్రమం అనేది 28 డేస్ సైకిల్ రాకుండా 40 డేస్కి 60 డేస్కి ఒకసారి బ్లీడింగ్ అవ్వడం, అలానే అయినప్పుడు ఎక్కువ డేస్ ప్రొలాంగ్ అవ్వడం, అలానే అధిక బరువు పెరగడం, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ పెరగడం, అండ్ మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ యంగ్ ఏజ్ ఉన్న ఉమెన్లో, అండ్ 40 to 50 ఇయర్స్ ఎవరైతే మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో ఉన్న లేడీస్లో, వీళ్ళందరిలో కూడా మనం ఈ కంప్లైంట్ అనేది చూస్తున్నాం, పీసీఓడి కంప్లైంట్. సో దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉమెన్కి సంబంధించిన మెన్స్ట్రల్ సైకిల్ గురించి, యూట్రస్లోను అండాశయాల్లోను ఉండే చేంజెస్ గురించి నార్మల్గా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెన్సెస్, ఫస్ట్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో మెన్సెస్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ 14 డేస్ ఒక ఫేజ్ నడుస్తుంది. ఓవరీస్లో నుంచి 14th డే ఓవమ్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే అండాశయాల్లో నుంచి ఓవమ్, అండం అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత 14 డేస్కి మళ్ళీ మెన్సెస్ బ్లీడింగ్ వస్తుంది. సో ఇది రెగ్యులర్గా జరిగే సైకిల్. పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో ఓవులేటరీ సైకిల్స్ ఉండవు. చాలామందిలో ఎనోవులేటరీ సైకిల్స్ ఉంటాయంటే అండాశయం నుంచి అండం రిలీజ్ అవ్వకుండా అవే సిస్ట్లుగా ఫామ్ అయిపోయి ఓవరీస్లో బల్కి అపేరెన్స్ వస్తుంది. సో పీసీఓడిలో జరిగే చేంజెస్ ఏంటంటే, ఓవరీస్లో సిస్ట్ అపేరెన్స్ రావడం, బల్కి అపేరెన్స్ రావడం, మెన్సెస్ సరిగ్గా రాకపోవడం, నెల నెల బ్లీడింగ్ అవ్వకుండా 30 డేస్ 60 డేస్కి 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసే సింప్టమ్స్. అండ్ వీటితో పాటు ఎక్కువ మొటిమలు ఎక్కువ రావడం, అలానే ఫేషియల్ హెయిర్ ఎక్కువ పెరగడం, అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం ఎక్కువ, సో ఇవి జుట్టు ఎక్కువ రాలిపోవడం, సో ఇలాంటివన్నీ సమస్యలు మనం పీసీఓడి కంప్లైంట్లో చూస్తాం. అండ్ ఇప్పుడున్న కాలంలో ఉమెన్ ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్, అది సొసైటీ వైజ్ కావచ్చు, ఫ్యామిలీ వైజ్ కావచ్చు, అండ్ స్ట్రెస్, మెంటల్ ఒత్తిడి, మానసిక ఒత్తిడి చాలా ఎక్కువైంది. సో ఇలాంటి టైంలో ఇట్ హ్యాస్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద ఎండోక్రైన్ సిస్టమ్. పీసీఓడి అనేది కేవలం ఓవరీస్ని మాత్రమే ఎఫెక్ట్ చేయదు. ఇన్ కేస్ ఇది మనం ట్రీట్ చేయకపోతే, దిస్ ఆల్సో లీడ్స్ టు కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అండ్ హైపోథైరాయిడిజం. చాలామంది పీసీఓడితో సఫర్ అయ్యే పేషెంట్స్లో హైపోథైరాయిడిజం కూడా కనిపిస్తుంది. వెయిట్ గెయిన్ అవ్వడము, ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం, లెథార్జిక్గా ఉండడం, గుండెల్లో దడగా అనిపించడం, ఇవన్నీ కూడా హైపోథైరాయిడ్కి సంబంధించిన లక్షణాలు. అలాగే ఎక్కువ మంది పీసీఓడితో ఉన్నప్పుడు వాళ్ళకి ట్రంకల్ ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది, అంటే పొత్తి కడుపు దగ్గర కడుపు పార్ట్ ట్రంకల్ ఒబేసిటీ, ఎక్కువ ఎక్సెసివ్ ఫ్యాట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో వీటి వల్ల కూడా వాళ్ళు డయాబెటీస్కి చాలా ప్రోన్ అవుతారు, పీసీఓడి పేషెంట్స్. సో వీటికి సంబంధించిన లక్షణాలు ఆలిగోమెనోరియా ఆర్ ఎమెనోరియా, అంటే నెలసరి లేట్ అవ్వడం, నెలసరి లేట్ అయిన తర్వాత ఒకవేళ బ్లీడింగ్ వచ్చినా ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం వెయిట్ గెయిన్ అవ్వడం, ఫేషియల్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ కానీ హిర్సుటిజం అంటాము, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం అండ్ హెయిర్ లాస్ అవ్వడం, ఇవన్నీ కూడా సింప్టమ్స్ అన్నమాట. ఈ సింప్టమ్స్తో ఎవరైనా సఫర్ అవుతున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి డాక్టర్ని అడ్వైస్ తీసుకొని అబ్డామిన్ స్కాన్ తీయించడం మంచిది. అబ్డామిన్ స్కాన్ అండ్ థైరాయిడ్ ప్రొఫైల్, ప్రొలాక్టిన్ లెవెల్స్ అండ్ ఫ్రీ టెస్టోస్టిరాన్ లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఎవరికైతే మ్యారేజ్ అయిన వాళ్ళలో సంతాన లేని సమస్యకి పీసీఓడి అనేది మెయిన్ కారణం
అవుతుంది. సో చాలా మందిలో మెన్సెస్ రెగ్యులర్గా వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సంతానలేమి ప్రాబ్లం ఉంటుంది. సో దానికి సంబంధించి ఎనోవులేటరీ సైకిల్స్, అంటే మీకు ఓవులేషన్ అనేది డేట్కి డేట్కి మధ్యలో 14th డే ఆర్ 16th డే ఓవులేషన్ జరగాలి, ఓవులేషన్ జరగదు ఇలాంటి పీసీఓడి సమస్య ఉన్నప్పుడు. సో అది కూడా మేజర్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అన్నమాట. సో ఈ కారణాలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్, అబ్డామిన్ స్కాన్ అండ్ థైరాయిడ్ ప్రొఫైల్, ప్రొలాక్టిన్ లెవెల్, హార్మోనల్ ఎస్సే చేయించడం ద్వారా మీకు ప్రాబ్లం ఏమన్నా ఉంటే ఓవరీస్లో మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం హోమియోపతి వైద్య విధానంలో పీసీఓడికి ఎలాంటి అప్రోచ్ ఉంది, ఏం చేయొచ్చు? సో నేను ముందుగా చెప్పినట్టు పీసీఓడి సమస్యలో ఎండోక్రైన్ ఓవరీస్ మాత్రమే కాదు ఎఫెక్ట్ అయ్యేది, మానసికంగా శారీరకంగా అట్ ద సేమ్ టైం మల్టిపుల్ డిజార్డర్స్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణాలు ఉంటాయి. థైరాయిడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కార్డియోస్క్యులర్ డిసీజ్కి ప్రోన్ అవ్వచ్చు అండ్ డయాబెటీస్ కూడా. సో ఇలాంటప్పుడు హోమియోపతి అప్రోచ్ ఎలా ఉంటుందంటే మన రోగి మానసిక పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటాం. వాళ్ళ స్ట్రెస్ ప్యాటర్న్ ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ ఫియర్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్కి మారుతూ ఉంటాయి. అంటే 10 మంది పీసీఓడితో సఫర్ అవుతున్నప్పటికీ కూడా ఆ 10 మంది యొక్క సింటమ్స్ డిఫర్ అవుతాయి. సో ఒకళ్ళు ఎమోషనల్లీ బాగా సెన్సిటివ్ ఉంటారు, ఒకళ్ళు ఎమోషనల్లీ సెన్సిటివ్ ఉండరు, బట్ దే ఆర్ ఎక్కువ డామినెంట్ అట్మాస్ఫియర్లో ఉంటారు, ఎక్కువ సప్రెస్ చేసుకుంటారు, వాళ్ళ యాంగర్ కానీ లేకపోతే బాధ కానీ బయటకి వ్యక్తం చేయలేకపోవచ్చు. సో దానివల్ల వాళ్ళు సప్రెస్ చేసుకోవచ్చు, ఆ తర్వాత ఈ సింప్టమ్స్ అనేవి వాళ్ళకి కనిపించవచ్చు. సో మానసికంగా శారీరకంగా రెండు విధాలుగానూ మన హోమియోపతి క్రైటీరియా తీసుకుంటుంది. ప్రతి పేషెంట్లోనూ వాళ్ళ మానసిక సంఘర్షణ ఏమన్నా ఉందా, వాళ్ళు మేజర్గా లైఫ్ ఈవెంట్స్లో ఏమన్నా స్ట్రెస్కి గురవుతున్నారా అండ్ వాళ్ళ ఇష్టాలేంటి, వాళ్ళ భయాలేంటి, ఇవన్నీ కన్సిడర్ చేసి హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది పీసీఓడి పేషెంట్స్తోనే పాటు మిగతా అందరు పేషెంట్స్కి కూడా కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అనేది హోమియోపతిలో ఉంటుంది. సో దీని ద్వారా మనము ఓన్లీ మెన్సెస్ రెగ్యులరైజ్ అవ్వడమే కాకుండా ఓవులేటరీ సైకిల్స్ వచ్చి ఫర్టిలిటీ కూడా బాగుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, మానసికంగా సైకలాజికల్గా కూడా వాళ్ళు మంచి బ్యాలెన్స్డ్ స్టేట్లోకి రావడానికి యోగా మెడిటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వెయిట్ గెయిన్ అయినప్పుడు వెయిట్ తగ్గడానికి ఖచ్చితంగా ఒక 1/2 అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్ట్రెనస్ ఎక్సర్సైజ్ అనేది రికమెండ్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్, లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ తీసుకురావడము, డైట్ ప్యాటర్న్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ జంక్ ఫుడ్ తినకుండా ఉండడము, అట్ ద సేమ్ టైం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్ చేస్తూ మెడిటేషన్ అండ్ యోగా కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో ఇది మల్టీ సిస్టమ్ ఎండోక్రైనోపతి కాబట్టి మనకి కూడా మల్టీ సిస్టమ్ అప్రోచ్, అంటే యోగా, మెడిటేషన్, హోమియోపతి, డైట్ ఇవన్నీ కలిపితే మనం పీసీఓడి సమస్య నుంచి చాలా సులువుగా బయటకి రావచ్చు. సో ఫర్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ, విజిట్ మై వెబ్సైట్ www.satyasaihomeopathy.com. థ్యాంక్ యూ.